తదుపరి కర్కాటకరాశి. కర్కాటకరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా నూతనమైన మార్పులు ఇవి చోటు చేసుకోవు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ పరపతిని ఉపయోగించి పదుగురి సహకారంతో కార్యక్రమాన్ని విజయపదంలో నడిపించగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతత కొరబడుతుంది. నిందలు అపోహలు ప్రచారంలో ఉంటాయి. కొత్త బాంధవ్యాలు ఏర్పడతాయి. కొందరి ప్రోత్సాహంతో ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎక్కువగా శ్రమిస్తారు. శ్రమకు తగినటువంటి ఫలితాలను పూర్తి స్థాయిలో అందుకోవడానికి మరి కాస్త సమయం పడుతుందని గ్రహిస్తారు. ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి ప్రాముఖ్యతనిస్తారు. నిత్యం దుర్గా అష్టోత్తరంతో అమ్మవారిని పూజించండి. ప్రతిరోజు నాగచంద్రాన్ని ధరించండి. అదేవిధంగా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ప్రతిరోజు స్వామివారిని దర్శించండి. ఎందుకంటే ప్రదోష సమయంలో అంటే సుమారుగా సాయంత్రం 5:30 సమయంలో శివాలయంలో పరమేశ్వరుని దర్శిస్తే చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.